నుల్లా అంత మంచినా నుల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా చలో పాండి జల్దీ ముచ్చట్లు చెప్పుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు రాజకీయం అంటే పార్టీలు పార్టీలు చూసుకోవాలా కాని కారు పార్టీ మీద ఉన్న కోపము ఈ రైతుల మీద జోయించుడేంది ఇగో గిట్లనే తిడుతురొల్ల జనాలు ఈ షేయి పార్టీని కాదల్లా ఏమన్నంటే కోపం గాని రైతు బంధు పైసలు ఇప్పుడు పడితే ఎంత ఆసరవు రైతులకు కదా ఈ పైసలు పడొద్దని ఈ కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్లు గింప్లైంట్లు ఇచ్చి పడే పైసలను పడకుండా చేసే గింత న్యాయమా గింత చేయవచ్చునా అని గరమైతురు పబ్లిక్కు చూద్దాం పాండ్రి నిజం చెప్తున్నా నోటికాడి బుక్కను గుంజుకున్నంటే గిదే కావచ్చు అరే రైతులకు మంచిగా రైతు బంధు పైసలు పడు ఇప్పటికి కానీ రైతులు బాగుపడితే ఊరోని వాళ్ళు ఉంటారు కదా ఈ కాంగ్రెస్ వాళ్లకు కండ్ల మంటతనమే వచ్చిందో కడుపులో మంటనే పుట్టిందో ఎలక్షన్ సంఘపోలకు కంప్లైంట్ ఇచ్చిర్రు ఇప్పుడు ఎయ్యొద్దు పైసలు అని ఇంకేమున్నది ఈ ఎలక్షన్ సార్లు కూడా ఈ రైతు బంధు పైసలు ఓట్లు అయిపోయేదాకా ఎయ్యనేయ్యద్దు అని ఆర్డర్ ఇచ్చిర్రట అసలు అయితే మొన్నోసారే రైతు బంధు ఎయ్యొద్దు అని కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డరు యాదుకున్నది కదా ఉత్తమ్ సారు రేవంతం సారు కాంప్లైంట్లు ఇచ్చుడు లెటర్లు ఇచ్చుడు చేసిర్రు వాళ్ళు అట్లా చేసే వరకు ఎన్నడో పడవలసిన పైసలు ఆనాడే ఆగిపోయినాయి ఇక రైతులకు కూడా అవస్థ అయింది మన ప్రభుత్వం బీఆర్ఎస్ లీడర్లు ఎలక్షన్ల సంఘ పొలక అడిగిపోయి ఎట్టెట్లనో తిప్పలబడి రైతు బంధు పైసలకు రైతులకు ఎంత అవసరమో చెప్పిర్రు ఈ ఎలక్షన్ సంఘం సార్లు కూడా సరే రైతుల ఖాతాలో పైసలు వేయచ్చు సోమవారం సందో మంగళవారం సందో రైతుల అకౌంట్లలో వడాలి అని చెప్పిర్రు అలా ఇంకేందరం సంబర పడ్డమా రైతులు కూడా మంచిగా ఖుషీ ఖుషి అయిర్రా కానీ ఆ సంబరం రెండు రోజులు కూడా లేకుండా చేసిర్రు ఈషే ఈ పాటోళ్ళు బీఆర్ఎస్ కొట్లాడతోని ఈ పైసలు మళ్ళా పడుతున్నాయని ఎరుకవడుతోనే షెయ్యి పాటోళ్లకు మళ్ళీ ఎట్టెట్లనో అనిపించినట్టు ఉన్నది వాళ్ళు మళ్ళా పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు మళ్ళా పైసలు అయిపోయినాయి ఎంత ఘోరం ఇది అరే రైతుల మీద ఎందుకల్లా గింతగనం కోపం మీరు రాజకీయం చూసుకోవచ్చు కదా ఇప్పటికే 24 గంటల కరెంటును 3 గంటలే చేస్తామని రేవంత్ సార్ చెప్తుండు ఇక ఇప్పుడేమో రైతు బంధు పైసలే ఆపిచ్చిర్రాట ఏంది అసలు అదో కేసీఆర్ సార్ దీని గురించి ఏమన్నాడు ఈనూరి ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస వాళ్ళ బాధ పాపం ఇట్లనన్నా గెలుస్తామేమో ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తా ఉన్నారు మొదలు మళ్ళీ పోయిన దరఖాస్తు పెట్టిండ్రు రైతు బంధు ఆపిండు ఏయినని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంధు పెట్టిండ్రు ఒకరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు ఎవరు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజనుడు మళ్ళీ మొన్నటి దరఖాస్తు ఇచ్చిండు రేపు రాబోయే పైసలు మళ్ళీ కాంగ్రెస్ ఆపింది నేను ఒక మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్లో కూడా రైతు బంధు తీసుకున్న నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను మీరు ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు రైతుల నోటికాడ బుక్ ఎత్త కొట్టాలి మేము ధరని తీసేస్తాం మేము కరెంటు 3 గంటలే ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు మీకు కూడా రైతు బంధు ఎట్లా మీ కొంపలు కూడా ఆడతాయి కదా ఇలా కాంగ్రెస్ అని తిరుగుతున్నావు రేపు పొద్దుగాలు ఏమవుతుంది మీ కొంప కూడా కొల్లారం కాదా నువ్వు రైతువేనా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలా ఎవరో మంచికి జరుగుతుంది మీరు ఏదో నిశాల పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా కౌలు రైతును మీకు దూలం లెక్క రైతు కడతా అంటుండు మెడకు కట్టుకుంటారా రైతులు ఎలా అంతే కదా నల్లా మన మంత్రి రామన్న కూడా ఏమన్నాడు వినాలే ఆ రైతు బంధును కాంగ్రెస్ వాళ్ళు ఈసారి మనం పైసలు ఇవ్వబోతుంటే రేవంత్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఉత్తరం రాసి ఇప్పుడు రైతు బంధు పైసలేస్తే కేసీఆర్ కు లాభం అవుతుంది మా కాంగ్రెస్ డిపాజిట్లు పోతాయి ఆపండి అని మోడీకి చెప్తే బీజేపీకి చెప్తే ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు ఆపేసిండ్రు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మీరు ఆలోచన చేయాలి జనరల్ గా ఎప్పుడైనా కూడా ఒక ప్రోగ్రాం ఇదివరకే చాలు అయిన ప్రోగ్రాం ఉంటే ఎప్పుడో ప్రారంభమైన పథకం ఉంటే దాన్ని ఎలక్షన్లు వచ్చినా ఆపరు పెన్షన్లు ఆపరు కళ్యాణ్ లక్ష్మి ఆపరు షాదీ ముబారక్ ఆపరు అట్లనే రైతు బంధు కూడా నిజానికైతే ఆపొద్దు నేను ఓడిపోతా అని చెప్పి మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇవాళ నోటికాడికి వచ్చిన ముద్దను నోటికాడికి వచ్చి రైతు బుక్క పెట్టుకోబోతుంటే దాన్ని తన్నుకపోయినరు గద్దల లెక్క కాంగ్రెస్ బీజేపీ నాయకులు దయచేసి రైతన్న గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ఈ సన్నాసులకు 30 తారీఖు నాడు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అసలు ఈ రైతు బంధులో కూడా రాజకీయం చూసుకుంటే ఎట్లా అన్నట్టు అసలు ఈ స్కీమ్ లో పార్టీలో ముచ్చట్నే లేదు రైతు బంధుల కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు పొవ్వు పార్టీ పరందామయ్యలు ఉన్నారు ఎర్ర జెండోళ్ళు ఉన్నారు ఆ జెండోళ్ళు ఉన్నారు ఈ జెండోళ్ళు ఉన్నారు ఆ అందరు ఉన్నారు అంటే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల కడుపు కూడా కొట్టినట్టే కదా ఈ షెయ్యి పార్టీ పెద్ద సార్లు అయినా బాధపడకుర్రలా 30 తారీఖున ఓట్లున్నాయి కదా గింతగనం కోపం పెట్టుకున్న వాళ్లకు ఆ రోజు ఓటుతోనే బుద్ధి చెప్పాలి అని రైతులు డిసైడ్ అవుతుర్రట ఇక 3వ తారీఖు నాడు ఓట్లు లెక్క పెడతారు ఓట్లలో కారు గుర్తు గెలిచినాక మళ్ళా రైతు బంధు పైసలు ఎవలి వాళ్లే పడతాయి
నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా? రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్కు చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్కు. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు, దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు, నోటికాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్కు అడ్డం పడతారా? బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన? మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు. 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్. 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లలో పడతాయి. బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు. మాది రైతులతో ఓటు బంధం కాదు, మాది పేగు బంధం తెలంగాణ రైతులతో. వరెవ్వా, సభలు పెట్టాలన్నా స్పీచ్లు ఇయ్యాలన్నా మన కేసీఆర్ సార్ను మించినోళ్లే లేరోల్లా. రోజుకు 3-4 సభలకు పోయిండు, ప్రతి నియోజకవర్గం గురించి మాట్లాడిండు, ప్రతి ఊరి కథ, ప్రతి చెరువు చరిత్ర చెప్పిండు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సార్ అని మళ్ళోసారి రుజువు చేసిండు అన్నట్టు కేసీఆర్ సారు లేటెస్ట్ సభలకడికి ఓ రంపాన్రి. వరెవ్వా, అగో షాద్ నగర్ జనం గుండెసప్పుడు చూడు రోల్లా. ఇగో ఇటు నజరయ్యూర్రి, ఇది గులాబీ జెండా మీద చేవల్ల జనం జూయించిన పాయిరము. అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో, అల్లల్లో నేరల్లో మనమంతా గులాబీ జెండల్లో, అల్లల్లో నేరల్లో నా గుర్తు కారు గుర్తుల్లో, అల్లల్లో నేరల్లో మన గుర్తు కారు గుర్తుల్లో. ఇక అటు ఆందోళన మన బిఆర్ఎస్ బలగం దుమ్ము రేపింది. ఆందోను గడ్డ మీద రామకం గులాబీల జెండలే రామకం. ఇక సంగారెడ్డిలా మన కారు పార్టీ సైన్యాన్ని చూస్తే ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద లీడర్లకే చక్కరస్తుంది కావచ్చు. ఎట్లున్నదో చూసిర్రా మన కేసీఆర్ సార్ బలగము. సార్ పెట్టిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం గిట్లా సునామీలే కస్తుర్రోల్లా. ఏ సభకు అయినా ఉష్కపోస్తే రాలనంత జనము, ఎండగొట్టినా చలివెట్టినా కేసీఆర్ సార్ కోసము జనం ఎదురు చూసుకుంటా ఉన్నారు అన్నట్టు లవాణి పట్టా భూములు గల్లోళ్లకు సారు తీపి కబురు చెప్పిండోల్లా. అసైన్ భూములు గల్లోళ్ళు ఆ భూమికి పురాగా ఓనర్లను చేస్తాడట కేసీఆర్ సారు. అసైన్ భూముల్ని నేనే చెప్పిన, అసైన్ ఇచ్చినామే వాళ్ళకి ఎన్ని ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళ భూములు పట్టాలు ఇద్దాం, వాళ్ళు కూడా పట్టదారులు లేక అమ్ముకోవచ్చు అని చెప్పినాం. దానికి దొంగలేమో ఉల్టా వచ్చి అంతటా ప్రతి ఊళ్ళో పెట్టిన దుకాణం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అసైన్ భూములు గుంజుకుంటారు. ఎందుకు గుంజుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్ని గుంజుకున్నారు? పోయిన 10 ఏళ్ళలో ఎవరిని గుంజుకున్నదా బీఆర్ఎస్? అంటే ఇంత లంగ ప్రచారాలు ఉంటాయి, ఇంత బద్మాష్ ప్రచారాలు ఉంటాయి. అందుకే మీరు ఆలోచించాలని నేను చెప్పింది. నేను చెప్తున్న ఈ మనమే గెలుస్తాము. గెలిచిన తెల్లారి ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేసేదే, ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేసేదే ఖచ్చితంగా అసైన్ భూములన్నీ వాళ్ళకే పట్టాలు ఇచ్చేసే నిర్ణయం చేస్తాం. మొదటి నిర్ణయం అదే ఉంటుంది అన్నట్టు 50 ఏళ్ల మీదనే అధికారంలో ఉండే మరి ఎన్నడన్నా రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు ఇయ్యాలని అనిపించిందానల్లా. అంతెందుకు, ఇప్పుడేమో 3 గంటల కరెంటే ఇస్తామని అంటుండ్రు. ఇక తెలంగాణ జనానికి కోపం రమ్మంటే రాదా మరి చేయి పార్టీ మీద? చేవల్ల సభల ఈ కాంగ్రెస్ కుట్రేశాలు బయటపెట్టిండు కేసీఆర్ సారు. మీరు ఒక విషయం ఆలోచన చేయాలి, మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేమేం చేసినామని, పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు మనకి ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు.
రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా? తెచ్చేటోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి, రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలు ఉంటాడు. చాలుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటలు కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టు కెమెరాలు అడ దింపుని బయట అడ దింపుని 24 గంటలు ఉండాలి కదా అన్నట్టు చెప్పుడు మర్చిన ఈ షేయి పార్టీ లీడర్లు తాపకోసారి ఇందిరమ్మ రాజ్యము ఇందిరమ్మ రాజ్యము అని అంటారు కదా. ఈ ఇందిరమ్మ రాజ్యం కథేందో కార్ఖానేందో మన సార్ మాటలు అల్లి రోల్లా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో కదా మనం తెలంగాణ నాశనం పట్టింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెడుతుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా, దానివల్లనే కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా? ఇందిరమ్మ రాజ్యంలో కదా ఎన్కౌంటర్ చేసి పిల్లలందరిని కాల్చి చంపింది. ఇందిరమ్మ రాజ్యంలో కదా మన 400 మంది పిల్లలను పుట్ర పెట్టుకున్నది. మన తెలంగాణ మనకి ఇవ్వకుండా బిగిసిపట్టింది ఇందిరమ్మ రాజ్యమే కదా. ఇంకొక మాట చెప్తా నేను, అందోళన నియోజకవర్గంలో లేదా ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలందరూ ఆలోచన చేయాలి. దళిత జాతి గత అనేక వేల ఏళ్ళుగా అణిచివేతకు వివక్షకు గురైన జాతి. వాళ్ళు మన సాటి మనుషులు, వాళ్ళు కూడా పైకి రావాలి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా వాళ్ళని అట్లే ఉంచడం ధర్మం కాదు. నిజంగానే వాళ్ళకి నిజాయితీ ఉండి ఇందిరమ్మ రాజ్యంలో చక్కదనం ఉంటే, ఆనాడే వాళ్ళు మొదలుపెట్టుంటే, దళిత బంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి ఉంటే ఎందుకు ఇలా దళితులలో దరిద్రం ఉండేది? సమాజంలో అందరికన్నా ఎక్కువ పేదవాళ్ళు ఇవ్వాలి, ఇలా దళితులే కదా. అందువల్ల నేను మీ అందరిని కోరుతా ఉన్నా, ఇలా ఎస్టీ బిడ్డలు ఉన్నారు, గిరిజనులు 50 ఏళ్ళు కొట్లాడినరు మా తండాలో మా రాజ్యం అని ఎప్పుడు పట్టించుకోలే. 3,500 గ్రామ పంచాయతీలు ఎస్టీల కోసం చేసినాం లంబాడి తాండాలు, ఇలా వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉన్నారు. మన జోగిపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా 14 మంది ఎస్టీ సర్పంచులు ఎస్టీ తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. వాళ్ళు సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుతూ ఉన్నారు. అధికారికంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుతూ ఉన్నాం. అది కథ. ఇంకా ఇందిరమ్మ రాజ్యమే కావాలన్నా మనకు కదా అన్నట్టు సంగారెడ్డిలా సీఎం సార్ ఏమన్నాడంటే, ఈ రాష్ట్రంలో పేదలను రైతులను ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ కూడా మేము సమదృష్టితో చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా మీకు శాలరీస్ వస్తాయని నేను చెప్పినాను. నేను రుజువు చేసి చూపెట్టినాను, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు వస్తాయి. ఇండియా మొత్తంలో ఉద్యోగస్తులకు హైయెస్ట్ శాలరీ ఇచ్చేదని ఉందంటే అది తెలంగాణ స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మళ్ళా మొన్న కూడా పీఆర్సీ అపాయింట్ చేసినాం, మళ్ళీ కూడా మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం, బ్రహ్మాండంగా డిఏలు కూడా ఇచ్చుకుందాం, వాటితో పాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా చూసినాం. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చేయరు, చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, అంగన్వాడీలు ఆశా వర్కర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, చాలామందిని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళు బోను మిగతా ఎవరైతే ఉన్నారో పీఆర్సీ ఉద్యోగులకు 30% ఇస్తే ఆ చిన్న ఉద్యోగుల కడుపు కూడా నింపాలని వాళ్ళకు కూడా 30% పెంచినాం జీతం. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలే, ఇక్కడ జరగదు. ఆర్టీసీ ఉద్యోగులు మా ఉద్యోగాలు పోతాయేమో అని దినదిన గండం 100 ఏళ్ళు ఆయిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఫైట్ చేసినారు. సరే మొన్ననే ఆర్టీసీని విలీనం చేసినాం ప్రభుత్వంలో, ఆ గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తెల్లారి 4 రోజుల లోపల వాళ్ళు కూడా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తాం. ఈ రకంగా అందరినీ కూడా సమదృష్టితో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, మనకు కులం లేదు, మతం లేదు,
ఎటువంటి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ముందుకు తీసుకొని పోవాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ముచ్చట. కానీ కేసీఆర్ సార్ ఏడికి పోయినా జనం జేజేలు చెప్తున్నారు. వల్ల తెలంగాణ తెచ్చుడే కాదు, గరీబోళ్ల కోసం గిన్ని పథకాలు తెచ్చి అందరిని ఒడ్డుకేసిన కేసీఆర్ సార్ ని మళ్ళా ముఖ్యమంత్రిని చేసి రుణం తీసుకుంటామని అంటుండ్రు. నిజంగా మన గులాబీ పార్టీని జనం గుండెలలో పెట్టుకున్నారు. వల్ల బీఆర్ఎస్ అంటేనే మన ఇంటి పార్టీ, మన సొంత పార్టీ, మన పార్టీ అనుకుంటా జనం లీడర్లకు జేజేలు చెప్తుర్రు. అగో చూడురి బీఆర్ఎస్ లీడర్ల ప్రచారాలు ఏ తీలో జరుగుతున్నాయా. జాతర అంటే జాతరే, గులాబీ జాతరే. అగో చూడురి ఏ ఊరికి పో ఏ వాడు చూడు, ఎలక్షన్ల ముచ్చట్లే ఓట్ల ప్రచారాలే. ధూమ్ధామ్ డాన్సులు, ర్యాలీలు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతోని దుమ్ము రేపుతుర్రు. నిజం చెప్తున్నా మన తెలంగాణ అంతటా గులాబీ ముచ్చట్లనే నడుస్తున్నాయి. వల్ల కారు పార్టీ గురించి మాట్లాడుకుంటుండ్రు. బీఆర్ఎస్ లీడర్లే ప్రతి ఊరికి పోతుండ్రు, ఓటర్లను కలుస్తుర్రు. 10 నెలల డెవలప్మెంట్ ఎట్లయింది, ఇదివరకు ఎట్లుండే, కేసీఆర్ సార్ స్కీములతోని జనం ఎట్లా బాగుపడ్డరు, ఇగో ఇవన్నీ వివరంగా చెప్తుండ్రు. ఇంటింటి ప్రచారాలే కాదు, బీఆర్ఎస్ లీడర్లు పెట్టే సభలకు, రోడ్ షోలకు బొచ్చడు మంది వస్తుండ్రు. లీడర్లు కేసీఆర్ సార్ అని పేరు పలికినప్పుడల్లా జై తెలంగాణ అనుకుంటా సప్పట్లు కొడుతుండ్రు. అంతే కదా నోల్లా, మరి తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ సార్ అంటే తెలంగాణ. తెలంగాణ కావాలంటే కేసీఆర్ సార్కే ఓటెయ్యాలి. ఇది నేనంటున్న మాట కాదు, మన తెలంగాణ పల్లె జనం నోటి నుంచి వస్తున్న మాటలు. రాష్ట్రమంతా మన రామన్న రోడ్ షోలతోని ధూమ్ధామ్ చేస్తుండే కదా. ఏడికి పోయినా జనాలే జనాలు, రామన్న రోడ్ షోల నిలబడేదందుకు కూడా జాగలేదు. అంటే గంతమంది వస్తుర్రు. పాన్రి అట్లట్ల రోడ్ షోలకి పోదాం మనం. అగో చూడు రోల్లా మన రామన్న ధూమ్ధామ్. జై తెలంగాణ, కారు గుర్తుకే. సుశిరా రామన్న సాక్షిగా గులాబీల జాతర ఏ తెలి నడుస్తుందో. గులాబీల జన్నలమ్మ, గులాబీల జన్నలమ్మ, గులాబీల జన్నలమ్మ, గులాబీల జన్నలమ్మ, గులాబీల జన్నలే రామక, గురుతుల గురుతుంచుకో రామక, గులాబీల జన్నలే రామక.
చెన్నూరులనైనా ధర్మపూర్లనైనా ఇటు ఏటూరు నాగారం కాడనైనా ఇటు మన హైదరాబాద్ పట్నంలోనైనా ఏడ రోడ్ షో పెట్టినా ఏడ స్పీచ్ ఇచ్చినా అగో జనమే జనం, మామూలు జనం కాదు, ఉష్క పోస్తే రాలనంత జనం అగో, మీరే చూడుర్రీ. చూసేదందుకు ఊర్లలకు ఊర్లస్తున్నాయి. జాగ సరిపోక జనం చెట్లెక్కుతుర్రు, బంగ్లాలెక్కి మరీ స్పీచ్ వింటుండ్రు. వీళ్ళు వాళ్ళని కాదు, అటు పడుసు పిల్లగాళ్ళు, ముసలోళ్ళు, మన ఆడపడుసులు, ఇట్లా ప్రతి ఒక్కరు రోడ్ షోలకు వచ్చి మన గులాబీ జెండాకు జై కొడుతుర్రు. ఇగో గివుల్లా ఎల్టి ముచ్చట్లు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.